ప్రపంచాన్ని మనకిస్తున్న కరోనా వైరస్ కట్టడికి గాను ఇంజెక్షన్ ద్వారా మందు కనిపెట్టి మానవాళికి మనోధైర్యాన్ని కల్పిస్తున్న ఎట్రోడ్రక్స్ ఆధినేత సీఎండి శ్రీ డాక్టర్ బండి పాసర రెడ్డి గారికి అభినందనలు చెప్తూ ఈ రోజు మన హైబీ ముందర గల అమరవీర స్థూపం దగ్గర ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. తెలంగాణలోని హైదరాబాద్ చెందిన ఎట్రో కోవిడ్ డ్రగ్స్కి డ్రగ్ కంట్రోల్ ఇండియా డీసీజీహై అనుమతి లభించింది మరియు కోవిడ్ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ డ్రగ్ చాలా వరకు కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. కోవిడ్ పర్ 100 mg అనే ఈ సూది మందు చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎలాంటి స్టేజ్లో ఉన్నా కానీ తక్కువ చేయడానికి ఈ యొక్క మందు పనిచేస్తుందని చెప్పి ఆ యొక్క సంస్థ ఆధ్వర్యంలో తెలియడం జరిగింది. ఈ పరిస్థితిలో ప్రపంచ దేశాలకు మరియు వందల కోట్ల ప్రజలకు మనోధైర్యాన్ని నింపిన వారైనారు. ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యావరణ పరిరక్షణ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రపంచ దేశాల్లోని జనాలు కూడా ఈ యొక్క కరోనా వైరస్ నుంచి ఎలాంటి భయం కూడా పడొద్దని చెప్పి మరియు మన మనోధైర్యం కలిగించడానికి ఈ యొక్క పాసాద రెడ్డి గారు ఈరోజు ఇంజెక్షన్ కనిపెట్టడం జరిగింది. నేడు యావత్ ప్రపంచ మానవాళిని భయాందోళనకు గురి చేసిన ఈ కరోనా అనే కోవిడ్-19 అనే ఈ వైరస్ వల్ల ఈ యొక్క అంతుచిక్కని వ్యాధి వల్ల యావత్ ప్రపంచ జనాలందరూ భయాందోళనకు గురి అవుతున్న సందర్భంలో మన పార్థసారథి రెడ్డి గారి యొక్క కృషి ఫలితంగా నేడు హెట్రో డ్రగ్స్ అధినేత అయిన పార్థసారథి రెడ్డి గారి కృషి ఫలితంగా కోవిడ్-19 సంబంధించిన మెడిసిన్స్ కనుగొనడం, దానికి సంబంధిత పై అధికారుల నుంచి అప్రూవల్ లభించడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి ఈ యొక్క మెడిసిన్ని మన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకొని ప్రతి గ్రామాన ప్రతి బాధితుడికి అందే విధంగా కృషి చేసి శ్రద్ధ తీసుకుంటారని భావిస్తూ ఈ సందర్భంగా పార్థసారథి రెడ్డి గారికి ప్రత్యేకంగా మా అందరి యువతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని చేపడుతున్న ఈ పర్యావరణ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా పర్యావరణ పరిరక్షణ సమితి యొక్క వ్యవస్థాపకులైన భద్రేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. భద్రేష్ గారికి మరియు వారి యొక్క టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ.